హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాసర్ని వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. వైసీపీ అధికారం కోల్పోయాక ఇప్పుడు వైసీపీ నేతలు వాళ్ళ అక్రమ సంబంధాలు అంటే ఒక కొత్త చాప్టర్ మొదలవ్వడం మనం చూస్తున్నాం సార్. మొన్నే విజయసాయి రెడ్డి గారితో ఒకటి ఇష్యూ అయింది శాంతి గారితో. ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ది కూడా అక్రమ సంబంధం అంటూ చెప్పి వార్తల్లో మొత్తం హల్చల్ చేస్తున్నారు సార్. అసలు ఏం జరిగింది? మరి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు? మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్గా విజయసాయి రెడ్డి దీన్ని కంపేర్ చేయలేము, ఎందుకంటే ఇది ఫ్యామిలీ మ్యాటరు. విజయసాయి రెడ్డిదేమో ఆమె ఎంప్లాయీ జాబ్ చేస్తుంది, వాళ్ళ భర్త కంప్లైంట్ చేశాడు. బట్ ఇది ఏంటంటే మన నరేష్తో కంపేర్ చేయొచ్చు. ఇక్కడ నరేష్ ఎలాగైతే పవిత్రతో కలిసి ఉన్నాడు, మూడో భార్య విడాకులు ఇవ్వట్లేదు, సేమ్ సిమిలర్ సిచ్యువేషన్ దువ్వాడ శ్రీనివాస్. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, మొన్న కూడా పోటీ చేశాడు. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, యాక్చువల్గా టెక్కల్ నుంచి వైసీపీ ఎమ్మెల్సీ. సో ఆయనది యాక్చువల్గా ఎలక్షన్ అప్పుడే గొడవలైనాయి. ఎలక్షన్ అప్పుడే వాణి ఈయనకి వ్యతిరేకంగా ఆమె నామినేషన్ వేసింది, వీళ్ళ భార్య. సో వీళ్ళ భార్యకి ఆయనకి గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయనేది అందరికి తెలుసు. సో ఇప్పుడు ఆమె గొడవ చేస్తుంది. సో దీన్ని పబ్లిక్ ఇష్యూ చేసి గొడవ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ కొత్త విషయం అయితే కాదు. దువ్వాడ శ్రీనివాస్కి భార్యకి గొడవలు ఉన్నాయనేది అందరికీ తెలుసు, ఎందుకంటే ఎలక్షన్ ఇప్పుడే పోటీ ఈయనకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాము. సో అసలు ఇప్పుడు ఏంటంటే కొత్తగా రంగంలోకి దివ్యల మాధురి అనే ఆవిడ రంగంలోకి వచ్చింది. ఈ దివ్యల మాధురితోనే దువ్వాడ శ్రీనివాస్ కలిసి ఉంటాడు. ఓవరాల్గా పిక్చర్ ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ వాణి అనేవాళ్ళు దంపతులు, వాళ్ళకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు, టీనేజ్ అమ్మాయిలు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, ఈ గత రెండేళ్ళుగా గొడవలు ఉన్నాయి. సో దాంతో ఈయన వాళ్ళు డిమాండ్ చేస్తున్న మేరకి ఇతను ఆస్తులన్నీ కూడా ఆడపిల్లల పేరుతో రాసేశాడు. సో ఈయనకి ఆస్తులు ఏమీ లేవు. సో ఇప్పుడు ఈయన మాధురి, దివ్యల మాధురి అనే ఆమెతో ఉన్నాడు. ఆమెకి ఆల్రెడీ పెళ్ళయింది, ఆమెకు ఒక ముగ్గురు ఆడపిల్లలు, ఆమె ఇతను కలిసి ఉంటున్నారు. ఇది పిక్చర్ అయితే, విడాకులు అయితే లీగల్గా తీసుకోలేదు. సో ఇప్పుడు వాణి డిమాండ్స్ ఏంటి అనుకున్నప్పుడు ఇట్లా నాతో, నేను భారీగా ఉంటే ఇతను వేరే అమ్మాయితో ఉంటున్నాడు అని ఆమె అంటుంది, నాకు న్యాయం చేయండి అంటాడు. అతనేమంటున్నాడు, నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్నాం మీ ఇద్దరు, నాకు ఆమెకు అధికార పిచ్చి, పదవి పిచ్చి అందుకోసం నన్ను దూరం పెట్టేసింది. సో నేను ఆస్తి అంతా కూడా ఆమెకి ఇచ్చేసాను, సో ఇప్పుడు పిల్లలకి ఇచ్చేసాను, ఇప్పుడు ఏమీ లేదు. కావాలని నన్ను బదనాం చేయడానికి, రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి మాత్రం ఆమె ట్రై చేస్తుంది. దీని వెనుక తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అనేది దువ్వాడ శ్రీనివాస్ చెప్పింది. ఇక దివ్యల మాధురి ఆమె వెర్షన్ ఏంటంటే, ఆమె కూడా నిన్న టీవీ ఛానల్తో మాట్లాడింది. ఆమె వెర్షన్ ఏంటంటే, అసలు మేమిద్దరం కలిసి ఉండడానికి కారణమే వాణి. నేను మామూలుగా అంతకుముందు నాకు ఆయనతో అఫేర్ ఏం లేదు, కానీ ఈమె నా మా ఇద్దరికి అఫేర్ ఉందని ప్రచారం చేసి గందరగోళం చేసింది. దానివల్ల నా తల్లిదండ్రులు అందరూ కూడా దూరం అయ్యారు. విధి లేని పరిస్థితుల్లో నేను ఎలాగో ప్రచారం చేసింది, గందరగోళం చేసింది, కాబట్టి ఆయనతోనే ఉందామని డిసైడ్ అయ్యాను. నేను ఆయన యాక్చువల్గా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆయనే కాపాడారు అని ఆమె వెర్షన్ చెప్తుంది. అంటే సో ఆమె ఏం చెప్తుందంటే, నేను ఆస్తి కోసం ట్రాప్ వేశాను అన్నారు, ఆయన దగ్గర ఆస్తే లేదు. ఈయన యాక్చువల్గా మొన్న ఎలక్షన్లో నా డబ్బులు నేను 2 కోట్లు ఖర్చు పెట్టాను, నాకు మా భర్త నెలకు 10,000 సంపాదిస్తాడు, మాకు ఆస్తి ఉంది, కాబట్టి మేము వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాది, నేను ఆస్తి కోసం ఆయన్ని వలవేయాల్సిన అవసరం లేదు. రెండోది, మాది ఇల్లీగల్ కాదు, ఎందుకంటే మేము పెళ్లి చేసుకుంటే అది ఇల్లీగల్, పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేయొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. ఇద్దరు అడల్ట్ కలిసి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు, పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళిద్దరి మధ్య లైంగిక సంబంధం ఉండొచ్చు, కన్సల్టింగ్ అడల్ట్స్ అంటారు, సుప్రీంకోర్టు చెప్పింది అనేది మాధురి చెప్తుంది. అంటే క్లియర్గా ఇక్కడ మనకి అంటే కంప్లీట్ సమాచారం లేదు, మీడియాలో వచ్చిన దాన్ని బట్టి మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సమాచారం ఎంత ఉంటే దాన్ని పెట్టుకొని చేయాలి. సో ఇప్పటి వరకు ఉన్న సమాచారం కావచ్చు, మనకున్న గత అనుభవాల రీతే కావచ్చు, అనేక విషయాలు వీటిని చూసాం కాబట్టి, ఎందుకంటే మా ఎన్జిఓ తరపున కూడా కౌన్సిలింగ్ ఇలాంటి వాళ్ళకి ఇస్తుంటాం. బేసిక్గా ఏంటంటే ఇక్కడలాగేదే నరేష్, అందుకనే కంపేర్ చేస్తాం. నరేష్ ఆమె వాళ్ళ థర్డ్ వైఫ్ కలిసి ఉండే ఛాన్సే లేదు వాళ్ళకి, ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండే ఛాన్స్ లేదు. కానీ ఆమె ఎందుకు విడాకులు ఇవ్వదు అంటే, క్లియర్గా ఆమె డిమాండ్ చేసే డబ్బులు ఇతను ఇవ్వట్లేదు. సో నువ్వు డబ్బులు ఇవ్వవు కాబట్టి నేను విడాకులు ఇవ్వనని ఆమె ఇది చేసింది.
సో చట్టము స్త్రీల వైపే ఎక్కువగా బలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇతను పెళ్లి చేసుకోలేడు, ఆమె కోరిన డబ్బులు ఇవ్వలేడు. సో అందువల్ల క్రైసిస్ అలాగే ఇల్లీగల్ అంటే వైవాహిక ఇతర సంబంధంలో అతను ఉండాల్సి వస్తుంది. ఈమె అప్పుడప్పుడు గొడవ చేస్తుంటుంది. ఇదే కదా ఇవాళ డ్రామా, సేమ్ డ్రామానే అక్కడ కూడా. కాకపోతే అది పొలిటికల్ డ్రామా, ఇదేమో సినిమా డ్రామా. ఇది చాలామంది జీవితాల్లో కూడా ఇలాంటివి నడుస్తుంటాయి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి, వాళ్ళు కలిసి ఉండే పరిస్థితి ఉండదు. భార్య ఏమో విడాకులు ఇవ్వదు, ఎందుకంటే భర్త నుంచి ఆమె డబ్బులు ఆశిస్తుంది. మామూలుగా అయితే భర్త ఆస్తిలో ఆమెకేం వాటాయిగా ఇవ్వాల్సిన రూల్ ఏమీ లేదు. ఓన్లీ భార్యలు క్లెయిమ్ చేయొచ్చు. ఏంటి క్లెయిమ్ చేయొచ్చు? భరణం క్లెయిమ్ చేయొచ్చు, అంతకంటే ఏమి లేదు. సో అంతేగాని నీ భర్త ఆస్తిలో నాకు వాటా కావాలని లీగల్గా క్లెయిమ్ చేయలేరు. చేయలేరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, విడాకులు నేను ఇవ్వను నువ్వేం చేస్తావు చేసుకో అని వీళ్ళు అంటారు. మామూలుగా ఇద్దరు కలిసి విడాకులకు అప్లై చేస్తే విత్ ఇన్ 6 మంత్స్లో విడాకులు వస్తాయి. కానీ కంటెస్ట్ చేస్తే ఎవరైనా, అంటే నాకు విడాకులు వద్దని కానీ గట్టిగా ఉంటే, అవతల వ్యక్తి విడాకులు కావాలంటే కోర్టులో గ్రౌండ్స్ గట్టిగా ఉంటే కానీ రావు. సో ఇది ఇప్పుడున్న మనకి చట్టాలు. ఇంకా దాన్ని స్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చినాక దీన్ని ఇంకా స్ట్రిక్ట్గా చేశారు. అందువల్ల ఇది కొంత స్త్రీలకు ఫేవర్గా ఉండడం మంచిదే. ఎందుకంటే ఫైనల్గా చాలా ఫ్యామిలీస్లో భార్యాభర్తల గొడవలో భార్య బలి అవుతుంది ఫైనల్గా మెజారిటీ కేసుల్లో. అందుకని చట్టం కూడా స్త్రీలకు అనుకూలంగా ఎందుకు చేశారంటే, ఇంత చట్టాలు స్త్రీలకు అనుకూలంగా ఉన్నా ఇప్పటికీ స్త్రీల మీద అత్యాచారాలు కావచ్చు, దాడులు కావచ్చు, స్త్రీల మీద వివక్ష కావచ్చు ఖచ్చితంగా మన సమాజంలో ఎక్కువ ఉంది. అట్లని ప్రతి కేసులోనూ స్త్రీని విక్టిము, మగవాడే పెర్పెట్రేటర్ అనేది కూడా రాంగ్. దట్ ఈజ్ చాలా కథల్లో, చాలా పోస్టులలో మనము ఫెమినిస్ట్లు చెప్పే పోస్టులు ఇవన్నీ ఇటువంటి ఒక క్లియర్గా స్త్రీలందరూ మంచివాళ్ళు, స్త్రీలందరూ విక్టిమ్స్, మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు, మగవాళ్లే దుర్మార్గులు అన్నట్టుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఏ కేసుని ఆ కేసు టూ మచ్ జనరలైజ్ చేయలేము. సో జనరల్గా ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే, ఎక్కువ ముఖ్యంగా అర్బన్ ఉమెన్ ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తున్నారు మగవాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం. నాకు మాత్రం అఫైర్లు ఉంటాయి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నాకు ఫ్రీడమ్ ఉందని వాళ్ళు అనడం. నువ్వు అట్లాంటి ఫ్రీడమ్ ఉంటే నువ్వు అట్లాగే ఉండు, నేను నీతో ఉండలేనని ఇతను అన్నాడు అనుకో, ఇంకా అక్కడి నుంచి టార్చర్ చూపించడం మొదలు పెడుతున్నాడు. ఈ కేసులు ఎక్కువ వస్తున్నాయి మధ్యకాలంలో. సో అందువల్ల ఇక్కడ దువ్వాడ ఏదో బ్యాడ్ అని, ఆ మాధురి బ్యాడ్ అని, వాణి గుడ్ అని, ఆమె విక్టిమ్ అని చెప్పలేము. ఎందుకంటే ఆస్తి అంతా కూడా రాసిచ్చాడని చెప్తుంది. ఇప్పుడు నిన్న కూడా రాత్రిపోయి గొడవ చేసింది వాణి, క్యాంప్ ఆఫీస్లో ఉండకూడదని. ఈ క్యాంప్ ఆఫీస్ కట్టింది మా అన్న అని దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు చెప్తున్నాడు. సో ఈమెకేమో రైట్ ఉంది అక్కడ వచ్చి క్యాంప్ ఆఫీస్లో ఖాళీ చేయమని రైట్ ఈమెకేముందనేది వాళ్ళు అడుగుతున్నారు. సో ఇదేంటంటే పొలిటికల్ అండ్ ఫ్యామిలీ రెండు మిక్స్ అయిపోయినాయి. ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి తెలుగుదేశం మీడియా దీన్ని బ్లోఅప్ చేస్తుంది, పెద్ద ఎత్తున బ్లోఅప్ చేసి నేచురల్. అది తెలుగుదేశం వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీ కూడా ఇదే చేస్తుంది. సో రాజకీయాలు కాదేది, రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఏ పర్సనల్ ఇష్యూ అయినా అది పర్సనల్గా ఉండదు, రాజకీయాల్లోకి వెళ్ళిపోతుంది. అలాగా దువ్వాడ శ్రీనివాస్ అనేది మామూలుగా ఒక భార్యాభర్తల మధ్య గొడవ, వాళ్ళిద్దరూ కలిసి ఉండే ప్రసక్తి లేదు, అందుకని దువ్వాడ శ్రీనివాస్ ఇంకొక ఆమెతో ఉంటున్నాడు. నిజంగా లీగల్గా తీసుకున్నా మోరల్గా తీసుకున్నా దువ్వాడ శ్రీనివాస్కి ఆప్షన్ లేదు. ఈమె ఏం చేయాలి, ఈమె కలిసి ఉండే పరిస్థితి లేదు, ఈమె డిమాండ్స్ ఏమున్నాయి అనేది క్లియర్గా చెప్పట్లేదు ఆమె. అతను నాకు అన్యాయం చేశాడు అంటుంది, మరి ఆస్తి ఇచ్చాడు ఇంకే రకమైన అన్యాయం, నీతో కలిసి ఉండే ప్రసక్తి లేదు ఇద్దరికి. పిల్లలేమో ఇప్పుడొచ్చి 2 ఏళ్ళు విడిపోయి ఉంటే మాధురి ఏమి అడుగుతుంది, 2 ఏళ్ళకు దూరంగా ఉంటే ఇప్పుడొచ్చి పిల్లలు నాన్న మేము మీతో ఉంటామనే ఒక డ్రామా తప్ప ఇంకేం కాదని అంటుంది. సో అది కూడా మనకు డ్రామాగానే అనిపిస్తుంది. సో క్లియర్గా వాణి ఇతని కక్ష వీడు, చాలామంది స్త్రీలకు ఎలా ఉంటుందంటే నన్ను వదిలేసి వీడు హ్యాపీగా ఉన్నాడు, వీడిని హ్యాపీగా ఉంచను అన్న యాటిట్యూడ్ కూడా చాలామందిలో ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే, ఒక్కోసారి మనం వదిలించుకోవడం కూడా నేర్చుకోవాలి సంబంధాల్లో. ఇప్పుడు ఆమె ఆస్తి అంత ఇచ్చాను అంటున్నాడు, లేకపోతే ఆమె లీగల్గా ఫైట్ చేయాలి. సో ఈ ఇదంతా ఏంటంటే పొలిటికల్గా ఇతను వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఇతను బదనాం చేయడానికి ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు ఆమెకు కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ఇది ఫ్యామిలీ మ్యాటర్ అయితే మామూలుగా ఫ్యామిలీ మ్యాటరే, భార్యాభర్తల ఇష్యూలే అత్యంత కాంప్లెక్స్గా ఉంటాయి, అందులో పాలిటిక్స్ ఎంటర్ అయింది.
ఇంకా ఇంకెంత కాంప్లెక్స్గా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.